తల్లిదండ్రులు విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ జగనన్న విద్యా కానుక పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులందరికీ అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందజేసే ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ప్రకాశం జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో వేడుకలా జరిగింది. జగనన్న విద్యా కానుక కిట్లను ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎస్పీ జి నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, తన బిడ్డ బంగారు భవితవ్యానికి బాటలు వేసే బడికెళ్లడం ఇక వేడుకని, వారిని చక్కటి యూనిఫామ్, బెల్ట్, షూ వేసుకుని క్రమశిక్షణతో మంచి యాటిట్యూడ్ పెంపొందించే అత్యద్భుత కానుక ఈ జగనన్న విద్యా కానుక అని, బడి ఏ కారణంగానైనా మారడానికి అవకాశముండదని ప్రశంసించారు. తల్లుల మోములో ఆనందాన్ని నింపే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. సమాజంలో విలువలు కీలకమని, విద్యార్థులలో ఈ విలువలను పెంపొందించే విషయంలో తద్వారా జాతీయ భావనకు పాఠశాలలు నెలవు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ చెవుల గంగయ్య, కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిదినం మన ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక డ్రెస్ ప్యాటర్న్ పెట్టి షూ అను, ఒక టై అను, ఇట్లాంటివన్నీ పెట్టడం వల్ల చాలామంది పేరెంట్స్ ఈ సిద్ధాంతం అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అయిపోయి ఆ స్కూల్లో ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి, కనీసం కూర్చోనికి బలం ఉన్నాయా, లేదు మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారా, లేదు మంచి అట్మాస్ఫియర్ ఉందా, మంచి ప్లే గ్రౌండ్ ఉందా, ఇవేవి చూసుకోకుండా మేము ఎక్కడో ఏదో ఒక స్కూల్లో సక్సెస్ కొంచెం దాన్ని బేస్ చేసుకుని ప్రతి పేరెంట్స్ కూడా శక్తికి మించి అప్పులు చేసి కూడా అట్లాంటి స్కూల్లో చదివించి సక్సెస్ అయితే పర్వాలేదు, లేకపోతే దాన్ని రిపర్కషన్ ఎట్లుంటే అయ్యే రోడ్ల మీద మాకు సాయంత్రం అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ బయటపడేసే దానికి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ఈ విద్యా జగనన్న విద్యా కానుక అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని అట్లా కూడా ఇది కాకుండా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలకు లక్షలు పెట్టి చదివించలేని వాళ్ళు కూడా అదే విధమైన అట్మాస్ఫియర్లో చదవాలా అన్న ఒక సదుద్దేశంతో ఒక జగనన్న విద్యా కానుక పేరుతో బుక్స్, యూనిఫామ్, ఉంటాయి, బెల్ట్లు అన్నీ కూడా ఒక స్టూడెంట్ కావాల్సిన సర్వము కూడా ఫెసిలిటేట్ చేసి అది పేరెంట్స్ ముచ్చట్లు అది మళ్ళీ పేరెంట్స్కు భారం కాకుండా బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకొని ఈ యొక్క ఫెసిలిటేట్ చేసింది. సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా, ఎందుకంటే యాటిట్యూడ్ ఇస్ ఎవరిథింగ్. సో మనము ఒక పాజిటివ్ దృక్పథంతో చూసి ఓకే ఈ స్కూల్ బాగుంది మనం చదవాలా, మనకు ఏమి తక్కువ లేదనుకుంటే బాగుంది, కానీ మనం తప్పులేదు నెగిటివ్ యాటిట్యూడ్తో చూస్తే మనకు ప్రతిదీ నెగిటివ్గానే కనబడుతుంది. అందుకే జస్ట్ టెల్లర్ అని ఆయన ఒక బుక్ రాస్తూ యాటిట్యూడ్ ఇస్ ఎవరిథింగ్ అని చెప్పి ఆయన బుక్ మీద వేసుకున్నాను. సో కాబట్టి మీరు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోతే తక్కువ, ప్రైవేట్ స్కూల్లో చదివితే గొప్ప అనే కాన్సెప్ట్ మర్చిపోయి పాజిటివ్ దృక్కోణంతో ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే కసి ఉంటుందో అక్కడి నుంచే సక్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సక్సెస్ సాధించి ఇటు స్కూల్కు, అధ్యాపకులకు, ఈ ఊరికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ
ఈ అవకాశం